శివుడు లింగ రూపంలో ఆవిర్భవిస్తే అర్ధరాత్రి వేళ లింగోద్భవ సమయంలో లింగ రూపంలో ఆవిర్భవిస్తే దాని ఆది చూద్దామని విష్ణుమూర్తి కిందికి వెళ్ళాడు వరాహ రూపంలో దాని లోతు ఏమిటో కనుక్కుందాం దాని మూలం ఏమిటో చూద్దాం బ్రహ్మదేవుడు హంస రూపంలో హంస వాహనం మీద పైకి ఎగిరాడు దాని అంతేమిటో చూద్దాం ఇద్దరికి ఏమీ కనపడలా ఎదురుగా ఉన్న భగవంతుని శివ రూపాన్ని చూడకుండా వాళ్ళు కిందకొకడు పైకొకడు వెళ్ళడం ఏంటండి మనం కూడా జీవితంలో ఎందుకు దెబ్బతింటాము అంటే కిందకి వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం తవ్వుకుంటూ కూర్చోవడం ఊరికే మనిషికి దుఃఖం ఎప్పుడు రెండు కారణాల వల్లే వస్తుంది గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది గతాన్ని తవ్వుకోవడం మానేసి భవిష్యత్తును గురించి ఆలోచించడం మానేసి వర్తమానం మన ఎదురుగా ఏది ఉందో దాన్ని అమ్మవారి లీలగా ఆస్వాదించడం మొదలు పెడితే జీవితం అంతా ఆనందం అది వర్తమానం అందుకే ఇంగ్లీష్ భాషలో వర్తమానాన్ని ప్రజెంట్ ప్రజెంట్ అంటారు అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్ భగవంతుడు ఇచ్చిన బహుమతి ప్రజెంట్ వర్తమాన కాలం ఒక్కటే భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి గతము మనకి బహుమతి కాదు ఏం జరిగినా మనం ఏం చేయాలి భవిష్యత్తు అసలే కాదు అనవసరంగా తలుచుకోవడం